ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 11:40 వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్కి ముందు మోడీ దశ అశ్వమేధ ఘాట్లో పూజలు చేశారు. మోడీ నామినేషన్కు 18కి పైగా కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారు. మోడీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మోడీ నామినేషన్కు హాజరవుతారు. చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి బయలుదేరారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ పక్షాలతో వారణాసిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. వారణాసి నుంచి మోడీ వరుసగా 3వ ఎంపీగా పోటీ చేస్తున్నారు. నామినేషన్కు ముందు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో 6 కిలోమీటర్ల మేర సాగింది. ప్రధాని మోడీ ఉదయం 11:40 వారణాసిలో నామినేషన్ వేస్తారు. నామినేషన్కి ముందు మోడీ దశ అశ్వమేధ ఘాట్లో పూజలు చేశారు. మోడీ నామినేషన్కు 18కి పైగా కేబినెట్ మంత్రులు హాజరు కానున్నారు. మోడీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానించారు. ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆహ్వానం అందింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మోడీ నామినేషన్కు హాజరు కానున్నారు. చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో వారణాసి బయలుదేరారు. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం ఎన్డీఏ పక్షాలతో వారణాసిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. వారణాసి నుంచి మోడీ వరుసగా 3వ ఎంపీగా పోటీ చేస్తున్నారు. నామినేషన్కు ముందు రోడ్ షో చేశారు. ఈ రోడ్ షో 6 కిలోమీటర్ల మేర సాగింది. బుల్టన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. మోడీ ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయన నామినేషన్ వేయబోతున్నారు. 3వ ఎంపీగా ఆయన వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్డీఏ మిత్రపక్షాలలో కీలకమైనటువంటి నాయకులందరి సమక్షంలో ఆయన 11:40 వారణాసిలో నామినేషన్ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే అంతకుముందు ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు వారణాసిలో. సుమారు 6 కిలోమీటర్ల పాటు అది సాగినట్టుగా కూడా తెలుస్తుంది. సో నామినేషన్ ముందు కాలభైరవ ఆలయానికి మోడీ సందర్శిస్తున్నారు. కాసేపట్లో వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ఎన్డీఏలో సభ్యుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో ప్రత్యేకమైనటువంటి విమానంలో వారణాసి వెళ్ళనున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా ఇప్పటికే వారణాసికి చేరుకున్నారు. సో మరికాసేపట్లో వీరందరూ కలిసి నరేంద్ర మోడీ ఆయన యొక్క దీనిలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం 11:40 వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని ఢిల్లీ నుంచి మరి రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. వారణాసి నియోజకవర్గం నుంచి గతంలో కూడా నరేంద్ర మోడీ పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈరోజు నామినేషన్ కంటే ముందు దశవాసం మీద ఘాట్ ను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శిస్తారు. అనంతరం క్రూజ్ నమో ఘాట్ వరకు ఆయన ప్రయాణం చేయబోతున్నారు. ఆ తర్వాత మోదీ కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కాబోతున్నారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి ఇటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక బీజేపీ పాలిత 12 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అలాగే ఎన్డీఏ విపక్షాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ నిన్ననే వారణాసి చేరుకున్నారు. సతీ సమేతంగా ఈ రోజు ఉదయం చంద్రబాబు వారణాసి చేరుకున్నారు. 11:00 ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన నేతలు జయంత్ చౌదరి ఆర్ఎల్డీ నుంచి, అలాగే చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ, అనుప్రియ అభ్యర్థుల పార్టీ నుంచి, ఓం ప్రకాష్ రాజ్భర్ సులేహల్ భారతీయ సమాజ్వాదీ పార్టీ నుంచి, సమాజ్ పార్టీ నుంచి వీరందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీజేపీ కార్యకర్తలు, వారణాసి చెందిన బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఏర్పాట్లు భారీగా చేశారు. అంటే పూజ కార్యక్రమాల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ శివా.